The time is 1:53 a.m. So 1:53. Hey Siri, what is the time now? It's 1:53 a.m. So skip చేయకుండా చూడండి guys. చాలా అంటే చాలా థ్రిల్లింగ్ గా ఉండబోతుంది వీడియో. Hey Google, what is the time now? The time is 1:53 a.m. So 1:53. ఏంద్ర అలా రచ్చ రచ్చ చేస్తుంది? అరే ఇటుకే పీకేసింది అక్కడ. ఇంకా ఇంకా రాదు కదా, బండి ఇచ్చేసాను ఆయన. ఇది మ్యాటర్ ఎలా కాదు, నేను ఏం చెప్తాం అనుకుంటున్నానంటే గైస్, ఇప్పుడైతే తను మీరు చాలా వీడియోలు చూసి ఉంటారు ఇప్పటి వరకు నా ఛానల్లో ఈ హెజ్రా సంథింగ్ హంటింగ్ సంబంధించినవి. కానీ రీసెంట్గా ఏంటంటే, నేను మీరు పార్ట్ వన్ పార్ట్ టూ చూసిన వాళ్ళకైతే క్లియర్గా తెలుసు, కానీ చూడని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఆ హెజ్రా ఏదైతే ఉందో, 7 ఏళ్ళుగా ఒంటరిగా ఆ ఊర్లోనే ఉంటుందో, వాళ్ళ అమ్మ నాన్న చావుకు కారణమైందో, ఆ హెజ్రా మాకు దొరికేసింది. దొరికితే ఆ దొరికిన ప్లేస్కి దగ్గరలోనే పోలీసులు వాళ్ళందరూ వచ్చి తీసుకెళ్ళడానికి 2-3 డేస్ టైం పడద్దంటే కనుక పడద్దంటే అన్నారు అనమాట వాళ్ళు. అందుకని ఇక్కడ దగ్గరలో ఉన్న ఎవరితో సంథింగ్ పర్మిషన్ తీసుకుని ఈ రూమ్లో అయితే మేము బంధించేసాము. ఎందుకంటే ఇని పోలీసులకి గవర్నమెంట్కి అప్పచెప్పాలి కదా, పిచ్చిది మెంటల్ హాస్పిటల్ ప్రభుత్వ ఆసుపత్రికి అప్పచెప్దాం అనుకుంటున్నాం మేము. ఎందుకంటే వీళ్ళ పబ్లిక్లో తిరిగితే ప్రజలకు ప్రాబ్లం కదా, అందుకని. కానీ ఈలోపు వాళ్ళు రావడానికి టైం పడద్దంటే మేము ఈ రూమ్లో బంధించాం, వాళ్ళు 2-3 డేస్ పడద్దు అన్నారు. అయితే ఆమెలో ఒక ఆత్మ ఉందా లేదా, ఆమెకి ఏమైనా బాధ కలుగుతుందా, ఒకవేళ పోలీస్ స్టేషన్లో పడేస్తే ఆత్మ ఉందా లేదా అనేది పట్టించుకోరు కదా, పాపం ఆమె చనిపోద్ది. కాబట్టి నేను చాలామందిని ఎంక్వైరీ చేసి ఒక భూత వైద్యుడిని అయితే తీసుకొచ్చి ఆమెలో దెయ్యం ఉందా లేదా కనుక్కొని ఆమెలో ఉన్న ఆత్మనే బయటికి పంపే విధానం అయితే నేను ఆయనతో చేపిస్తున్నాను. సో ఏం జరుగుద్దో చూద్దాం. సో కంటిన్యూగా స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి గైస్. ఆల్రెడీ చాలా భయంకరంగా ఆమెలో ఎదురుకుండా దీపాలు పెట్టి అసలు ప్రశ్నలు అడుగుతున్నాడు, మీ అమ్మ నాన్న ఎవరు, ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారు అని. ఆమె విచిత్రంగా బిహేవ్ చేస్తుంది, నా కాలు పట్టుకుని లాగు లాగింది అనమాట. ఇంకో ఈ బూడిదంతా ఆమెకి అంటుకున్నదే, ఆమె నుంచి అంటుకున్నది నాకు. ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే, దాదాపు 2 గంటల నుంచి ఈ ఘోస్ట్ హంటింగ్ చేస్తున్నాం మేము. ఇప్పుడు టైం చూడండి కావాలంటే. Hey Siri, what is the time now? It's 1:53 a.m. Okay, na ardhamainda? Kavalte inkok sari chupistanu chudandi. Hey Google, what is the time now? The time is 1:53 a.m. So 1:53 a.m. ayind anamata. Ee time lo ghost hunting aithe ee hezran aithe nisanga aatmana kada, okala aatma aithe vedagotte prayatnam aithe bhoota vaidyudito cheyipistunnanu. సో నేను స్వయంగా చేపించలేదు, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆమె బాధ చూసి తట్టుకోలేక చేపిమన్నారు. సో మొత్తం మీద ఇది, మేము 2 గంటల నుంచి ట్రై చేస్తుంటే అర్ధరాత్రి 12 గంటలకు స్టార్ట్ చేసాం. అయినా కానీ ఆమె నిజం చెప్పట్లేదు, అబద్ధం చెప్తుంది, చాలా బలంగా ఉందన్నమాట. కాబట్టి అతను చెప్పింది ఏంటంటే, మమ్మల్ని ఇద్దరిని బయటికి వెళ్ళిపోమన్నాడు. ఆయన ఒక్కడే ఏదో చేస్తాడంట పూజ, అవి మనుషులు ఉంటే దగ్గర పనిచేయదంట. అందుకని మీకైతే చూపించాలనేది నా ఆశ కదా, ఈ ఘోస్ట్ హంటింగ్ ఈ భూత వైద్యాలైనా క్షుద్ర పూజలైనా. అందుకని లోపల నైట్ విజన్ కెమెరా అయితే సెట్ చేసి మేము బయట ఉంటాం. సో ఆ భూత వైద్యుడు, ఆ ఇద్దరు మాత్రమే ఈ రూమ్లో ఉంటారు. సో స్కిప్ చేయకుండా చూడండి గైస్, చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉండబోతుంది వీడియో. దీంతో ఉపయోగం ఏంటంటే, చీకటి ఉన్నా సరే ఇది రికార్డ్ అవుద్ది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, లైట్ ఉండడం వల్ల కదా వాళ్ళు ఈ పూజలకైతే ఇబ్బంది కలుగుతుంది, అలాగే ఆ దెయ్యం కూడా ఒకవేళ దెయ్యం అయితే కనుక అది బయటికి నిజాలు చెప్పట్లేదు, దాంతోపాటు మేము ఇక్కడ ఉంటే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మేము బయటికి వెళ్ళిపోతున్నాం, ఈ నైట్ విజన్ కెమెరా వల్ల
ఇక్కడ చీకటి డార్క్ రూమ్ ఉంటుంది, ఒక్క లైట్ కూడా ఉండదు ఆ దీపాలు తప్ప, కానీ మనకు ఫుటేజ్ వస్తుంది. సో అదే ఇందులో ఉన్న స్పెషాలిటీ. సో మేమైతే ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతాం, ఏం జరుగుతుందో చూద్దాం. ఈ అద్భుతమైన కెమెరా సృష్టించినందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చీకట్లో కూడా రికార్డ్ చేస్తుంది, ఏమంటుంది కదా. సో పూజ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వాళ్ళు చేసేది. సో ఇక్కడైతే సెట్ చేసి వెళ్ళిపోతాం. మంటలో కలిపేస్తా చెప్తావా, ఎవరు కావ్య, ఎవరు మహాలక్ష్మి, చంపేవా, చెప్పు నిజం, నిజం చెప్పు, నాటినట్లేదు. చెప్తావా చుట్టూ దీపాలంకరణ చేయమంటావా, మూడు దీపాలకే భరించలేకపోయావు, ఐదు దీపాలు అనిపిస్తున్నా చెప్తావా, ఇప్పుడేనా మాట్లాడు. ఏమైనా ప్రేమ సంబంధం ఉందా నీకు ఎవరితేనా, ఎవరినైనా ప్రేమించావా వయసులో ఉన్నప్పుడు? కొని ఎందుకు మారాల్సి వచ్చింది నువ్వు? నీకు కొన్ని పేర్లు చెప్తాను, వాళ్ళు ఏమవుతారో చెప్పు నాకు, సరేనా? సరేనా చెప్పవా, సీత నీకు ఏమవుతుంది? సీత, సీత తెలుసా, తెలుసా పోయి స్వరూప ఏమవుతుంది? ప్రసాద్ తెలుసా, ప్రసాద్ తెలుసా, ఊర్మిళ ఏమవుతుంది నీకు? అక్క ఊర్మిళ పోని స్నేహ ఏమవుతుంది? సమాధానం చెప్పవా దేనికి? నేను అడిగిన మంట కలిపేస్తానండి, కలిపేస్తున్నాను నేను, మాడినట్లేదు ఇంకా నా మాట. కావ్య, కావ్య లేచావా, మాట్లాడతావు నాతో? లేదు పైకి కూర్చో, మాట్లాడతా నీతో. నీకెవరు అన్యాయం చేశారు చెప్పు, చెప్పు కావ్య, చెప్పలేవా?
మాట్లాడు. వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు లేరు. నీకు సాయం చేద్దాం అనుకున్న వాళ్ళు పంపేశాను నేను. నువ్వు నా మాట అన్నీ వింటావు అనుకుని నా మాట కూడా వినటం లేదు. కవ్య 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 స్నేహ స్నేహ కళ్యాణ్ లేవు పైకి లేవు కూర్చో మాట్లాడతా నీతో. లేవు లేపిస్తావా? కళ్యాణ్ వచ్చాడు. కళ్యాణ్ నీ ఫ్రెండ్ కళ్యాణ్ వచ్చాడు. లేవు కళ్యాణ్ వచ్చాడు. కళ్యాణ్ ఇటు రా ఒకసారి. కళ్యాణ్ నువ్వు రావా బయటికి. నువ్వేం బయటికి రాలేవు. నా మందిలాప అంటే నిద్రస్తం కాదు. లేదు నువ్వు గురించి నాతో మాట్లాడు. నువ్వు బాగా అలసిపోయావు. లేవు లేవు వాళ్ళు పిలవమంటావు మళ్ళీ. సమాధానం చెప్తాను అది. నా ప్రశ్నకి సమాధానం చెప్తే మంత్రాలు అడుగుతా. ఏది కూడా తెలిపేస్తా మళ్ళీ. నువ్వు మాట్లాడతావు నాతో, సమాధానం చెప్తావా? ఇక్కడ ఈ ప్లేస్ లో ఉండు. ఇక్కడ కూర్చో. నేను ఆపేస్తా. చెప్పు ఏం జరిగింది ఆ రోజు నైట్. ఆ రోజు రాత్రి ఎక్కడ ఉన్నావు చెప్తావా? మంత్రాలు మొదలుపెట్టినా చూసావుగా ఎన్ని దీపాలు ఉన్నాయి. చెప్పు ఏం జరిగింది. ఆప్తా చెప్పు ఏం జరిగింది ఆ రోజు. ఏమన్నా చేశాడా కళ్యాణ్? నన్ను అరికి ముందు చెప్పు ఏం జరిగింది ఆ రోజు రాదు. చెప్పు ఆపేసింది చెప్పు. నాకు సమాధానం రావట్లేదు ఈ మధ్యలో నుంచి. ముగ్గు చెరిపేస్తా చెప్తే. ఇప్పుడే చెరిపోయినా ముగ్గు? చెరిపోయినా? ఎక్కడికి వెళ్తావు చెరిపితే? నాకెందుకు కాదు ఎక్కడికి వెళ్తావు చెప్పు. మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్తావా? ఎక్కడ ఉన్నది పక్కన చూపించు. చూపించు మీ అమ్మా నాన్న. ఐదుగురు ఉన్నారా? ఇప్పుడు ఎక్కడున్నా చూపించు. వాళ్ళ పేరు చెప్పు ఒకసారి. ఆ పేరు చెప్తే ముగ్గు చెప్పేస్తా. నీకేంటా? నిన్ను ఊర్లో మంచిదానిగా నేను అందరికి పరిచయం చేస్తాను. నువ్వు తప్పు చేయలేదని చెప్తాను. నేనెవరో నీకు తెలుస్తా? నేనెవరో నీకు తెలియదా? నా గురించి తర్వాత చెప్తాను. నేను ముందు నీ గురించి
ఎక్కడ ఉంది? నేనెవరు నీకు కావలసిన వాడిని కాదు, నీకు బాగా కావలసిన వాడిని, నేను బాగా కావలసిన వాడిని చెప్పు. ఎవరు చనిపోయారు? ఎవరెవరు చనిపోయారు? చనిపోయారా? చంపేసినవా? చనిపోయారా అన్నావా? చంపేసారా అన్నావా? చనిపోయారు? సమాధానం చెప్పడం నేర్చుకో. నేనెవరో తర్వాత అన్న ఎవరో చెప్పు, నాకు ముందు నువ్వు ముందు సమాధానం చెప్పు. ఏం చేస్తావు నాకు తెలుసు చెప్పు. నీ పేరు చెప్పు, నేను వదిలేస్తా. నా పేరు సుబ్రహ్మణ్యం. తెలుసా నీకు? నేను ఎక్కడ చూసావు నన్ను? నేను చూస్తావు. నువ్వు చెప్పించిన చెప్పించినా తీనా ముసుగు తీనా నువ్వు చెప్పు. చెప్పించు. నేను చచ్చిపోను. నువ్వు చచ్చిపోతావు. చూపించు. అవునా? భయం వేస్తుంది నాకు. రాలేవు నన్ను దాటికి బయటికి రాలేవు. నువ్వు జరిగింది చెప్పు. నిన్నే బయటికి తీసుకెళ్తా. వాళ్ళు కూడా ఏం చేయరు నిన్ను చెప్పు. నీ తమ్ముడు ఎవరు? పడుకున్నాడా? ఎక్కడ? నీ తమ్ముడు పేరేంటి? నీ తమ్ముడు పేరేంటి చెప్పు. ఆడేనా మీ తమ్ముడు? ఆడేనా మీ తమ్ముడు? ఆడేనా? చచ్చిపోయాడు మీ తమ్ముడు. మీ తమ్ముడు చచ్చిపోయాడు. నువ్వు కూడా చచ్చిపోతావా? సమాధానం చెప్తావా? చెప్పు. మీ తమ్ముని కూడా తీసుకెళ్ళిపోమంటావా ఇక్కడ నుంచి? చెప్తావా సమాధానం? నా శక్తిని పనిచేసిన కంటే లోపలి ఉండిపోయి ఇంకా బయటికి రా దాటుకుని నా శక్తి నీ శక్తి తెలిసిపోతుంది. చెప్తావు ఇప్పుడైనా? అది కాకుతయిపోతావా? ఎవరు మహాలక్ష్మి? ఎవరు చెప్పు. రా బయటికి వస్తావా? తెలిపమంటావా? చెప్పట్లేదు. చెప్పు. మీ తమ్ముడు చంపేశాను. సరే చెప్తా. ఏం చేస్తావు? చెప్తున్నా తీసునా? ముందుకు వస్తావా? వస్తావా? నా బిడ్డరా? నాకు ఏమీ లేదు. ఒక్కడమే నేను ఒంటరి వాడిని. ఎవరున్నారు? ఎవరు? చెప్పు. పేరు చెప్పు. పేరు చెప్పు. నేను ఒంటరి వాడిని. నేను ఇలాగే ఒంటరి వాడిని. చెప్పు. చెప్పు. నువ్వు సమాధానం చెప్పలేవు. నిన్ను బంధించేసేరా? రాలేవు. బయటకు వస్తావా? వస్తావా? బయటకు వస్తే ఏం చేస్తావు? ఎక్కడికి వెళ్తావు చెప్పు. నా ఇద్దరి బిడ్డ నాకెవరు లేరు. నేను ఒంటరి వాడిని. ఏంటిగా అబద్ధాలు అంటే? నువ్వు కూడా అబద్ధాలు చెప్తున్నావా? నువ్వే చంపేశావు కదా మీ అమ్మాని. చంపి చంపలేదు అంటావు కదా. ఎవరు చంపేది చెప్పు. మీ తమ్ముడు నువ్వు కలిసి చంపేశారా? తెలిసిపోయింది.
చెప్పాను ఊరంతా వెళ్ళి ఊరంతా చెప్పానా? మీ తమ్ముడు ఆరో దీపం వెలిగించమంటారా? ఇప్పుడు వెలిగిస్తాను. ఆరో దీపం వెలిగిస్తాను. మీ ఐదుగురు ఉండాలి కదా ముందు నన్ను చంపడానికి. నా శక్తిని ముందు మీరెంత చూడు. మీ తమ్ముడు దీపం కూడా వెలిగిస్తాను, వెలిగించి మళ్ళీ ఆడిపేస్తా. ముందు కూడా అలాగే ఆడిపేస్తా, చూస్తా ఉండు. తెలుసు కదా ఈ దీపం ఏ నెంబర్ కూడా తెలుసు కదా. ఇందులో మీ తమ్ముడు ఇది మీ తమ్ముడు ఇందులో నేను చేయలేదు. మరి నా బిడ్డను చంపేస్తానంటున్నా కదా చూసావా? ఇదిగో మీ తమ్ముడు ఇదిగో మీ తమ్ముడు ఏమంటావు కిందకి వదిలేస్తున్నా వదిలేస్తున్నా. ఏదో చెప్తావా? చెప్పు చెప్పు. ఇదిగో మీ తమ్ముడు మీద ఒట్టేసి చెప్పు. ఎవరు చంపలేని అమ్మా నాన్న చెప్పకూడదా అంటే నిజం తెలిసింది చెప్పు. నీ పక్కన తీర్చుకుంది ఇక నీకు నేను సాయం చేస్తాను. ఇంటికి చేయం చేస్తాను చేస్తాను. ఇంక ఎలాంటి సాయం రావా చెప్పు. నేను ఇప్పుడే వదిలేస్తా చెప్పు రావచ్చు. లేదు నేను మంచిగా మార్చడానికి వచ్చాను. వాళ్ళు నేను మంచిగా మార్చమన్నారు. వాళ్ళు మంచిగా మార్చమన్నారని నేను ఇంత దూరం వచ్చాను నీకోసం. నన్నే దాడి చేస్తున్నాను, నా మీద దాడి చేస్తున్నాను. కరెక్టే ఇది చెప్పు. నేను బంధించేసానంటే నీకే కారణం, నువ్వు చెప్పట్లేదు. నీ తమ్ముడు ఎవరిని? షీలా. ఎవరు చూడేస్తున్నా మీ తమ్ముడిని? ఇదిగో మీద చెప్పు. పడేస్తున్నా, పడలిపోతుంది మీ తమ్ముడు. చెప్పు ఇష్టమా? ఇష్టం లేదా? చంపేస్తా. అయితే నీ అమ్మా నాన్న కూడా నీకు ఇష్టం లేదు, నువ్వే చంపేసావు. నీ అమ్మా నాన్నే మీ తమ్ముడు అంటూ వచ్చి మీ తమ్ముడు కూడా చంపేసావు. అవునా? నేను ఇప్పుడే చెప్తాను అంతే. ఊరంతా నువ్వే చంపు. నువ్వే మొత్తం ఊరంతా నాశనం చేసింది. అవునా? మరి ఎవరు చేశారు? మరి ఎవరితో మాట్లాడతారు? ఏదో చెప్పేస్తాను. మీరు అని చెప్తే ఊరంతా అనుకోవడం ఇప్పుడే చెప్పేస్తున్నా. చూడు ఇదిగో చెప్పు. ఎవరు చంపారు? ఎవరు చంపారు? ఎవరిని అంటే నన్నే చంపుతావు కానీ ఇదని చెప్పు. నీ అమ్మా నాన్న చంపింది నువ్వేనా? ఇప్పుడు నాకు అర్థమయ్యే నేను చెప్తాను. ఇప్పుడు మొత్తం ఊరంతా నేను చంపేస్తాను. ఊరంతా వాళ్ళు మరి అప్పుడు ఏం చేస్తావు? అమ్మ పడుకుందా? ఎవరు పడుకున్నాడు? అవునా? ఎక్కడుంది అమ్మ? నాకు తెలియదు. నువ్వు చంపేసుకున్నా. మీ అమ్మ పేరు ఏంటి? మీ అమ్మ ఏమని పిలుస్తాను? లక్ష్మి. మహాలక్ష్మియా? మరి ఎందుకు చంపేసావు మహాలక్ష్మి లాంటి అమ్మని? మరి ఎవరు చంపారు? కథ ఏంటో చెప్తావు నాకు. చెప్తే నీకు నీ పగ నేను తీసుకునేలాగా నేను నీకు ఏర్పాట్లు చేస్తా. లేదు చెప్పు. ఇదిగో దీపం మీద ఉంటుంది చెప్పు. నీ పగ నేను సాయం చేస్తా. మీ అమ్మది మరి ఉంటాయి కదా.
గైస్ వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయింది. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసరికి లాస్ట్ ఫైనల్ వీడియో అనమాట, ది ఎండ్ అనమాట. ఇంకా ఇక్కడితో వీడియోస్ రావు, ఎందుకంటే నాకు ఒక నిజం తెలిసింది. ఆ విషయం ఏంటంటే మీరు అసలు మీ మైండ్ బ్లాక్ అయిపోద్ది అనమాట. మన కామెంట్స్ కూడా చూసే ఉంటారు, నెగిటివ్గా కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి. సో దానికి సమాధానంగా ఒక విషయాన్ని అయితే మీకు చెప్పబోతున్నాను. అండ్ ఒక అసలు సడన్గా నాకు తెలిసింది అనమాట ఈ విషయం. సో డబ్బుల కోసం ఇలా కూడా చేస్తారా అన్నది నేను అసలు ఊహించలేకపోతున్నా అన్న. ఏంటన్న విషయం అని కంగారు పడద్దు. రేపు కానీ ఎల్లుండి కానీ మన యూట్యూబ్ ఛానల్లోనే ఆ వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. సో బీ పేషెంట్స్ అనమాట, వెయిట్ చేయండి, మీకు ఒక నిజాన్ని అయితే తెలియపరుస్తాను. అండ్ రేపు ఈ వీడియో యొక్క లాస్ట్ చివరి వీడియో అయితే చివరి పార్ట్ ఉంది, అది అయిపోయిన ఒక గంట లేదా 2 గంటల్లోనే ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఆ వీడియోలో అయితే మీకు అసలు నిజం తెలుస్తుంది. సో డబ్బుల కోసం నన్ను అయితే ఒకళ్ళు స్కామ్ చేశారు, ఫ్రాడ్ చేశారు, అది ఏ రకంగా ఏ విధంగా అనేది అయితే నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. సో వెయిట్ చేస్తూ ఉండండి గైస్. ఈ వీడియోని అయితే లైక్ చేసి వెళ్ళండి. అలాగే ఎండింగ్లో ఒక వీడియో అయితే పెట్టాను, అది స్కిప్ చేయకుండా జస్ట్ 2 మినిట్సే ఉంటుంది గైస్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్, అది కూడా చూడండి. అది చూసేసిన తర్వాత వీడియో అయితే అయిపోయినట్టే. సో టాటా బాయ్ బాయ్ గైస్. లాస్ట్ 2 మినిట్స్ అయితే అసలు స్కిప్ చేయొద్దు, చాలా ఇంపార్టెంట్, మీకు పర్సనల్గా యూస్ అవుద్ది. అండ్ ఆ నిజం ఏంటనేది రేపు కానీ ఎల్లుండి కానీ మన యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ అవుద్ది, వెయిట్ చేస్తుండండి. అది చాలా అంటే చాలా పెద్ద ఫ్రాడ్ స్కామ్ అనమాట. సో మీకు ఒక చెప్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బాయ్. హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఒక్క నిమిషం పాటు అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు కొన్ని ప్రూఫ్స్ అయితే చూపిస్తా. ఆ ప్రూఫ్స్ దేనికి సంబంధించినవో లాస్ట్లో చెప్తాను, సో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇక్కడ స్క్రీన్ పైన వేస్తాను చూడండి. అన్న 2600 ఇన్వెస్ట్ చేశాను యాక్చువల్గా, అయితే 8900 రూపాయలు వచ్చింది 1 అవర్ బ్యాక్ విత్డ్రాల్కి పెట్టిన. చూసారా గైస్, కేవలం అంటే కేవలం 2600 పెడితే దానికి 4 రెట్లు ఎక్కువ 8900, 100 తక్కువ 9000 రూపాయలు. ఏంటి 1 అవర్లో? చూసారా ఇంత షాకింగ్గా ఉందో. సో ఇంకొక స్క్రీన్ షాట్ చూపిస్తా చూడండి. సో ఎస్ ఐఎమ్ ప్లేయింగ్ బ్రో. ఓకే అన్న, నా ఫ్రెండ్కి చెప్పా, వాడు 4 డేస్ నుంచి ఆడుతున్నాడు, 8000 రూపాయలు గెలిచాడు. ఓకే గుడ్ నైట్ అన్న. చూసారు కదా 4 డేస్లో 8000 రూపీస్, అంటే పర్ డే తక్కువలో తక్కువ 2000 రూపీస్ అనమాట. అంటే ఒక నెలకి ఎంత? 10 రోజులకి 10 x 20 అంటే నెలకు 60,000. ఒక చదువుకునే స్టూడెంటు నెలకి 60,000 రూపాయలు సంపాదిస్తున్నాడు అంటే ఎంత గ్రేటో ఒకసారి అర్థం చేసుకోండి. అండ్ ఇంకొక స్క్రీన్ షాట్ అన్న, డిపాజిట్ 1000 అన్న, నేను విన్నర్ అన్న, మనీ వచ్చాయి, 7000 రూపీస్ గెలిచాడంట 1000 రూపాయలు డిపాజిట్ చేసి. ఈ స్క్రీన్ షాట్ చూసారు కదా, మీరు చదువుకోండి ఒకవేళ స్టాప్ చేసి మీకు నమ్మకం లేకపోతే. సో మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే నేను ఒక అద్భుతమైన మనీ సంపాదించే ఒక గేమ్ని అయితే అందరికీ నేనైతే సజెస్ట్ చేశాను, ఎలా ఆడాలి, ఎలా గెలవాలి అనేది పూర్తిగా టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఎవరెవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి డైలీ గివ్ అవేస్ కూడా అయితే ప్రైజెస్గా గిఫ్ట్స్గా ఇస్తున్నాను. అండ్ కామెంట్ సెక్షన్లో అయితే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, వెంటనే వెళ్ళి క్లిక్ చేసి జాయిన్ అయితే అయిపోండి గైస్. అండ్ వీళ్ళు చూస్తున్నారు కదా, నాకు నేను 3 స్క్రీన్ షాట్లు చూపించా, వీడియో సరిపోదని చెప్పేసి 3 చూపించా, దాదాపు 300 నుంచి 500 స్క్రీన్షాట్స్ వచ్చాయి గైస్. ఒక్కొక్కళ్ళు డైలీ 20,000 నుంచి 30,000 సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరే లేట్ అనమాట, త్వరగా నా టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే వెళ్ళిపోయి మీరు కూడా సంపాదించడం అయితే స్టార్ట్ చేసేయండి గైస్. ఇంకా లేట్ అయితే అస్సలు వద్దు. ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే డబ్బులు ఎర్న్ చేసేవాళ్ళు 1000 మందిలో ఉన్నారు. సో మీరే లేటు, సో ఫాస్ట్గా వెళ్ళండి గైస్. కామెంట్ సెక్షన్లో అయితే టెలిగ్రామ్ లింక్ అయితే ఉంది, సో గో అండ్ ఎర్న్. గుడ్ లక్ గైస్.